హైదరాబాద్ గల్లీ గల్లీలో గణేశులు కొలువు తీరడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఖైరతాబాద్ భారీ గణనాథుని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇవాళ సంఖ్య మరింత పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అటు ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన సందడి కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజే 500,000 మంది భక్తులు దర్శించుకున్నట్టు అంచనా. మరో 2 రోజులు మాత్రమే మిగులుండడం, వలస సెలవులతో ఇంకా చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఉత్సవ సమితి చెబుతోంది. మనం చూస్తున్నటువంటి ఏదైతే రద్దీ ఉందో ఇంత భక్తులు రావడం జరిగింది. ఈ భక్తులని కంట్రోల్ చేయడానికి పోలీసు వారికి కూడా అందరికి ఇబ్బంది అయితే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి రోపే వేసి 5,000 మందిని 6,000 మందిని భక్తులను పంపించడం జరుగుతుంది. దాదాపు ఈ రోజు మాత్రమే 4 నుంచి 5 లక్షల వరకు భక్తులు వచ్చి భగవంతుని దర్శించుకున్నారు. ఇంకా ఎక్కువ దర్శించుకున్నా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖైరతాబాద్ గణేశుని చూసేందుకు వస్తున్న భక్తులతో రద్దీ అమాంతం పెరిగిపోయింది. అయితే తొక్కిసలాడ జరగకుండా పోలీసులు తగు చర్యలు చేపట్టారు. దర్శనం అనంతరం భక్తులు సంతృప్తిగా వెందిరుగుతున్నారు. మేము జయంతి నుంచి వచ్చినాము, బాగుంది. రాజశేఖర్ కంటే ఏదైనా చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం అంటే ఎవ్రీ టైం వస్తాము, లాస్ట్ టైం మిస్ అయిపోయాము. ఈ ఇయర్ చాలా బాగుంది, ఎక్సైటింగ్ గా ఉంది. అటు ట్యాంక్ బండ్ దగ్గర వినాయక విగ్రహాల నిమజ్జనాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఈ పరిస్థితి ఉండనుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ పై కోలాహల వాతావరణం నెలకొంది.